కైవల్య పదంబుజేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. ఆ కృష్ణ భగవానుడు భక్తగణాధీనుడు, భక్తగణములకు తాను అధీనుడైనటువంటి వాడు. ఎంత అధీనుడంటే ఇక పూర్తిగా వసుడైపోతాడు ఆయన, భక్తులలో ఉన్నటువంటి భాగవత లక్షణానికి పూర్తిగా వసుడైపోతాడు. అందులో నారద మహర్షి భాగవతోత్తముడు, పరమ భాగవతోత్తముడు ఆయన. అటువంటి భాగవతోత్తముని యొక్క అధీనంలో ఉన్న కృష్ణుడు పరమముని నవ్వుటాలకు పనులుగొనియే. అలా హాస్యం కోసం ఇప్పుడు తాను తన అధీనంలో ఉన్నాడు కాబట్టి, సత్యభామయ్య స్వయంగా తనకు ధార వేసింది కాబట్టి తాను ఏమి ఆజ్ఞాపించినా చేయాలి. మేళవించిన విసుమ్మి దీని మిట్టని మాంసరాంసంబున మహతి చేర్చి, మహతి వీణ ఎప్పుడు బెడకు తగిలించుకొని మోస్తూ ఉంటాడు ఆయన. యుగ యుగాలుగా మోస్తున్నాను స్వామి ఈ వీణ, కాసేపు నువ్వు మైవయ్యా పర్వాలేదు, ఈ వీణ పెట్టుడి మేళవించి ఉన్నాను కొన్ని రాగాల కోసం, భగవన్నామ సంకీర్తనకు అనుగుణమైనటువంటి రాగాలాపల కోసం సిద్ధమైనటువంటి ఈ వీణాతంత్రులు ఏమాత్రమూ చెక్కు చెదరకుండా కొంతసేపు ధరించవయ్యా అని ఆయనకు మహతి ఆయన దగ్గర ధరింపజేశాడు. మిన్నీటి జలము సుమ్మి తొలంకిడునని డాచేతి మణి కమండలు వసంగి, ఆయన చేతిలో కమండలం ఉంది, ఆ కమండలంలో ఆకాశగంగా జలం ఉన్నాయి. ఈ జలము తొణకకుండా పట్టుకోవాలి కృష్ణ జాగ్రత్త అని కాసేపు కమండలం ఇచ్చాడు. కాసేపు అలా పోవయ్యా అంటాడు, ఇలా రావయ్యా అంటాడు. పరమముని నవ్వుటాలకు పనులు గురియే, నవ్వులాటగా కృష్ణుని దగ్గర కొన్ని పనులు చేయించాడు. అదొక తమాషాతో కృష్ణ భగవానుడు కూడా నారద మహర్షి చెప్పినట్టుగా కొంతసేపు నటించాడు ఆయన, జగన్నాటక సూత్రధారి. మరి ఎంతసేపు నటిస్తాడు ఇక మళ్ళీ నీ భర్తని నీకు స్వీకరించవమ్మా, శ్రీకృష్ణ తులాభారం చేయి తల్లి అన్నాడు. కృష్ణ భగవానుని త్రాసులో ఒక ప్రక్క కూర్చుండబెట్టారు, మరొక ప్రక్క శమంతకమణి చేత సంలబ్ధమైనటువంటి అపార కనకరాశులన్నీ కూడా పెద్ద పెద్ద బంగారు ఇటుకరాళ్ళు తెచ్చి పేరుస్తున్నారు. ఎన్ని పేర్చినా గానీ స్వామి ఒక ఇంచు కదలడం లేదు త్రాసు. అంత బరువు ఉన్నాడా, ఇంత బరువు ఉండడే కృష్ణుడు. పెళ్ళైన రోజే చూసింది ఆ తల్లి, వివాహమైన రోజే ఏకాంతంలో కలుసుకున్నప్పుడు, ఏడేళ్ల వయసులో గోవర్ధన పర్వతాన్ని ఎత్తావు కదా, అప్పటికి నీ బరువు ఎంత ఉండాలి అని అడిగితే స్వామి చాలా చమత్కారంగా, నేను ఏదో భావోద్వేగంలో అలా ఆ కొండ ఎత్తాను కానీ అంత బరువు ఉన్నవాడిని కాదని ఒక పీఠంపై కూర్చొని సత్యభామ పైకెత్తమన్నాడు. సులభంగా పైకెత్తేసి సత్యభామ ఆ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకోండి పాప మా తల్లి. మరి ఆ రోజు అంత సులభంగా పైకెత్తేసాం కదా, పెళ్ళైన తర్వాత ఈయన బరువు ఇంత పెరిగిపోయిందా, ఇంతకాలంలో ఇంత బరువు పెరిగిపోతుందా అని కనకరాశులు వేస్తూనే ఉన్నారు. నవరత్నాలు, ఆ తల్లి యొక్క ఆభరణాలు, అంతఃపురంలో ఇంకేమీ లేవు, అన్నీ తెచ్చి వేసేశారు. కానీ ఒక్క ఇంచు కదలలేదు త్రాసు. ఇది ఏమన్నా మాయా, ఇదేమిట అనుకోవాలి. సత్యభామాదేవి ఆందోళన చెందుతుంది మనసులో, అయ్యో శ్రీకృష్ణ తులాభారం పూర్తిగా నిర్వర్తించకుండా ఒకవేళ మనం ఆ దేవదేవుని తిరిగి తీసుకోలేకుండా పోతే మన గతి ఏమిటి, మీరు రాణులకి ఏమి సమాధానం చెప్పాలి అని ఒక భయం ఆందోళన పట్టుకున్నది. నారద మహర్షిని చాటుకు పిలిచి, ఏమిటి స్వామి, నేను పెళ్ళైన రోజే ఆయన బరువు చూచాను, మరి ఈరోజు ఏమిటి, ఎంత వేసినా తూగడం లేదు, ఏమిటి ఈ కిటుకు, ఇందులో ఉన్న మర్మం ఉన్నదా, మీరు చెప్పండి, మహర్షులు అన్నీ తెలిసిన వాళ్ళు అన్నది. చెప్పడానికి ఏముంది తల్లి, ఆ రోజు మీ వివాహమైనటువంటి కొంగ్రత్త క్షణాలలో మీరు కొత్త పెళ్లి కూతురు, ఆయన కొత్త పెళ్లి కొడుకు. అప్పుడు మీ మనస్సు ఎలా ఉంది, సంపూర్ణంగా భగవదర్పితమై ఉంది, శ్రీకృష్ణ ప్రణయాంకితమై ఉంది. మీ మనస్సులో ఇతరేతరమైనటువంటి ఏ లౌకికమైనటువంటి ఆలోచన పరంపరలు లేకుండా సంపూర్ణంగా మీరు శ్రీకృష్ణ భగవానునికి సమర్పితమై ఉన్నారా అన్నాడు. త్రికరణ శుద్ధిగా ఎవరైతే భాగవతులు వారి వారి అంతరంగాన్ని భగవంతునికి సమర్పిస్తారో, మయ్యేవ మన ఆధత్స్వ మైదత్వం నివేశయ అన్నట్టు ఆ భగవంతునికే సమర్పించినటువంటి అంతరంగం కలిగినటువంటి వారై ఉంటారో. భగవానుడే చెప్పాడు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. సత్యభామాదేవి పెళ్ళైన రోజు ఆ స్థితిలో ఉంది ఆ తల్లి, ఇతరేతరమైన ఏ భావాలు లేవు.
మరి ఇప్పుడు మీ మనస్సు నిండా అహంకారాది మనోవికారాలు నిండిపోయి అసూయాది గుణాలన్నీ కూడా వచ్చేసి సవతులకు ఆ ప్రణయం దక్కకూడదని తనకే దక్కాలని ఇటువంటి వికారాలన్నీ ఎన్నో ఉన్నాయి తల్లి. ఇటువంటి అహంకారాది మనోవికారాలు ఉన్నంత వరకు కూడా ఆ భగవానుడు ప్రసన్నుడు కాడు, తోగడు. మరి ఈ మర్మం మీకు తెలిసేవో అనుకున్నాను నేను, మీకు తెలియకపోతే నన్నేం చేయమంటారు తల్లి అన్నాడు. అప్పుడు సత్యభామ కనువిప్పు కలిగింది. అయ్యో, ఆయన మన భర్త అనుకుంటున్నాం కానీ జగద్భర్త కూడా కదా, సకల లోకములకు కూడా ఆయన భర్త, అన్ని లోకములకు కూడా నాయకుడు ఆయన. అటువంటి నాయకుని మరి కేవలం మనకొక్కడే నాయకుడు అనే భ్రాంతితో ఇంతకాలం మనం కాలం గడిపామే. ఆ దేవదేవుడు విశ్వవ్యాపకుడని, విశ్వవ్యాప్తుడని, ఈ సమస్త జగత్తులు తన యొక్క అంతరంగంలో తన యొక్క కుక్షిలో భరిస్తున్నటువంటి విరాన్మూర్తి అని ఈ అంశాలన్నీ మనం తెలుసుకోలేకపోయామే. శ్రీకృష్ణ భగవానుడు సౌలభ్యం కోసం అటువంటి మనోహరాకారం ధరించి ఉన్నాడు, కానీ భగవాను యొక్క నిజమైనటువంటి విరాన్మూర్తి మనం అసలు చూడగలవా? ఆదిమధ్యాంతరహితమైనటువంటి ఆ దేవదేవుని తోచగలరా? ఎక్కడ మొదలో, ఎక్కడ తుద, ఎక్కడ ఆయన శిరస్సులు, ఎక్కడ ఆయన పాదాలు తెలుసుకోకుండా ఆయన కూర్చోబెట్టి తులాభారం చేయాలంటే ఆ బరువు తూచే వస్తువు మరొకటి ఉండదా లోకంలో? ఎక్కడా లేదే అని ఆ తల్లి భూదేవి కదా, భూదేవి మనస్సులో కలిగినటువంటి భాగవత లక్షణం చేత భగవన్ మాయా మహత్వాన్ని అప్పుడు భావించి భగవంతునికి ఎంత మహత్వం ఉన్నదో ఎంతకాలం నేను మాయలో మునిగాను తప్ప మహత్వం తెలుసుకోలేకపోయానే అని ఆ తల్లి పశ్చాత్తప్తురాలైంది. పశ్చాత్తాపంతో కలిగినటువంటి కనువిప్పు చేత నారద మహర్షినే సలహా అడిగింది, మరి ఇప్పుడు ఏమిటి కర్తవ్యం మహర్షి, ఏం చేయాలి, మళ్ళీ మేము ఆయన తిరిగి తీసుకోవాలంటే మాకు ఇంకా మార్గం లేదా అని. ఉంది తల్లి, భక్తి, శరణాగతి, మధుర భక్తి, దాసభావన, సమర్పణ బుద్ధి, మనస్సులో ఆర్తి తపన కలిగి అటువంటి భాగవతులు ఆశ్రయిస్తే అటువంటి వారు ఏ వస్తు వేసినా తూగిపోతాడు ఆయన, సులభంగా తూగిపోతాడు ఆయన. మరి అటువంటి వారు ఎవరిప్పుడు? మీ రుక్మిణీదేవి అమ్మవారు, ఆమె లక్ష్మి, మీరు భూదేవి, ఆమె శ్రీదేవి, మీరు భూదేవి. గత అవతారాలలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహాది అవతారాలలో ఎక్కువగా లక్ష్మికే ప్రాధాన్యం ఇచ్చాడు, కాబట్టి ఈ కృష్ణావతారంలో మీ మాటకు ప్రాధాన్యం ఇచ్చి, మీ ప్రణయానికి ప్రాధాన్యం ఇచ్చి మీకు ఇంతగా వసుడైనాడమ్మా, పారిజాతం కూడా తీసుకొచ్చి మీకు సమర్పించాడు, కానీ మీరింకా ఆయన్ని, ఆయన ప్రణయాన్ని పూర్తిగా తమకే దక్కాలని ఒక అహంకార బంధురమైనటువంటి ఆలోచనలతో పీడించారు, కాబట్టి పరమాత్మ ప్రసన్నం కాలేకపోతున్నాడు. అలా ప్రసన్నం కావాలంటే రుక్మిణీదేవిని పిలిపించండి, ఆ తల్లికి ప్రసన్నమైపోతాడు అని చెప్పారు. రుక్మిణీదేవిని తీసుకొచ్చారు అప్పుడు వెళ్ళి. సత్యభామ మనస్సులో అంతవరకు ఉన్నటువంటి ఆ మనోవికారాలన్నీ కూడా త్యజించింది ఆ తల్లి, భూదేవి కాబట్టి. ఆ తల్లి శ్రీమన్నారాయణుని యొక్క అనంతమైనటువంటి లీలా విభూతిని పూర్తిగా అవగాహన చేసుకొని మనస్సులో అటువంటి మనోవికారాలన్నీ కూడా పరిత్యజించి స్వయంగా వెళ్ళి రుక్మిణీదేవిని ఆహ్వానించింది. రుక్మిణీదేవి ఏం చేశారు, లక్ష్మీదేవి కదా ఆ తల్లి, జరిగిందంతా తెలుసుకున్నారు. మరి పరమాత్మ ఎలా తోచాలి? తాను వెళ్ళి ఒక తులసీ దళాన్ని త్రాసులో వేసింది. మనకు తులసి అనేక రకాలుంది, రామ తులసి, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, ఇలా ఎన్నో రకాలుగా ఉంది. లక్ష్మీ తులసీ దళం ఆ దళం తీసుకుని వేసింది, వెంటనే కృష్ణ తులసి అయిపోయింది ఆ దళం. శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడుగా ఆయన శరీరఛాయి ఎలా ఉందో ఆ కృష్ణ తులసీ దళంగా మారిపోయింది. తులసీ దళంగా మారిపోవడమే కాదు, కృష్ణుడు సమానంగా తులాభారం సరిపోయింది. అంటే అనేకానేకమైనటువంటి ధనకనక వస్తు వాహన రాసులకు దొరకనటువంటి వాడు ఇప్పుడు కేవలం ఒక తులసి దళానికి సమానంగా తన బరువు ఇంతే నిరూపించాడు పరమాత్మ. తులసి దళానికి ఆ లక్షణం ఉంది, తులసియే లక్ష్మి, నమస్తులసి కళ్యాణి, నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే, పాహిమాం సర్వపాపేభ్యో సర్వసంపత్ప్రదాయికే అని తులసీదేవిని మనం ప్రతిరోజు అర్థించి అర్చిస్తూ ఉంటారు కదా భక్తులు. అటువంటి తులసి కళ్యాణప్రదమైనటువంటి మహత్వం కలిగినటువంటి తల్లి, సర్వ పాపములను పోగొట్టగలిగినటువంటి మహత్తు కలిగినటువంటి తల్లి తులసి.
సర్వ సంపదలను అనుగ్రహింపగలిగినటువంటి తులసి. ఆ తులసికి కృష్ణస్వామి సమానంగా తూగిపోయాడు. మళ్ళీ అందరికీ వహించాడు, అందరికీ సులభుడైనాడు. అంటే యా ప్రీతిర్ విదురార్పితే మురళిపో కుంత్యర్పితే యాదృశి యా గోవర్ధనమూర్ధ్ని యాచ పృథుకే స్తన్యం యశోదార్పితే భారద్వాజ సమర్పితే. ఆ దేవదేవుడు, ఆయనకు మనం ఎన్నో నివేదనలు చేస్తాం, ఎన్నెన్నో సమర్పిస్తాం, ఎన్నో దేవాలయాల్లో కైంకర్యాలు చేసి పెద్ద పెద్ద నివేదనలన్నీ ఇస్తూ ఉంటారు. కానీ ఆ స్వామికి నిజమైనటువంటి నివేదనలు, ఇష్టమైన నివేదనలు ఏమిటి అంటే చెప్పారు, లీలాసుకుడు చెప్పాడు, భారద్వాజ సమర్పితే శబరికాహత్తాధరే యోషితాం యా ప్రీతిర్ మునిపత్ని భక్తిరహితాప్యత్రాపి తాం తాం కురు. ఆ పరమాత్మకు, ఆ శ్రీకృష్ణ భగవానునికి ఇష్టంగా ఆయన స్వీకరించినటువంటి అంశాలు ఏమిటి అంటే యా ప్రీతిర్ విదురార్పితే. దుర్యోధన మహారాజు షడ్రసోపేత భోజనాలు ఇస్తానన్నా వెళ్ళలేదు. ప్రీతితో విదురుడు అరటి తొక్కరైనా సరే ఎంతో ఆనందంగా ఆరగించాడు. యా ప్రీతిర్ విదురార్పితే మురళిపో కుంత్యర్పితే యాదృశి. ఆయనకు కుంతీదేవి వడ్డించే భోజనం అంటే కూడా చాలా ఇష్టమట. అంటే ఆ తల్లి అంత అనుబంధంతో వడ్డిస్తుంది, అంత భక్తితో వడ్డిస్తుంది. కుంతీదేవి తన మేనల్లుడైనా సరే, ఆయన మన మేనల్లుడు కదా, మనకు దగ్గర బంధువు కదా అనే భావంతో కాదు ఆ తల్లి, ఆయనకు సమర్పణ బుద్ధితో సేవ చేయాలనే భాగవతోత్తమ నిష్ట కలిగినటువంటి వ్యక్తి ఆ తల్లి కుంతీదేవి. అందుకని కుంత్యర్పితే యాదృశి యా గోవర్ధనమూర్ధ్ని. అలనాడు గోవర్ధన పర్వతం దగ్గర అందరూ పర్వతోత్సవం చేస్తూ ఉంటే, వనభోజనాలు చేస్తూ ఉన్న సమయంలో అందరూ తిథి సమర్పించారు స్వామికి నివేదనలు, అవన్నీ ఆనందంగా స్వీకరించారట. అటువంటి నివేదనలు ఇష్టం. యా గోవర్ధనమూర్ధ్ని యాచ పృథుకే, కుచేరుడు సమర్పించినటువంటి అటుకురంటే భగవంతునికి ఇష్టమట. స్తన్యం యశోదార్పితే, యశోదాదేవి ఇచ్చే పాలు ఆరగించడం అంటే కృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమట. భారద్వాజ సమర్పితే, రామావతారంలో భరద్వాజ మహర్షి ఇచ్చిన విందు చాలా ఇష్టమట ఆయనకి. భారద్వాజ సమర్పితే శబరికా దత్తాధరే యోషితాం, శబరి సమర్పించినటువంటి ఇంగిలి పండ్లు ఇంకా ఇష్టమట ఆయనకి. యా ప్రీతిర్ మునిభక్తి భక్తిరహితాప్యత్రాపి తాం తాం కురు. లీలాసుకుడు అన్నాడు, ఆ మునిపత్నులు ఎంత సభక్తికంగా సమర్పించారు నివేదనలు, ఆ భోజనాలు ఎంత ఆనందంగా స్వామి స్వీకరించాడో, ఆ మునిపత్నులను అనుగ్రహించాడో, కాబట్టి విదురుని విందు ఎలా అరగించావో, కుంతీదేవి యొక్క నివేదన ఎలా స్వీకరించావో, భారద్వాజాదుల యొక్క విందులన్నీ ఎలా అరగించావో, అలాగే నా యొక్క వాంగ్మయమైన తపస్సును కూడా, ఈ స్తోత్రాన్ని కూడా అలా స్వీకరించు స్వామి అని లీలాసుకుడు అర్థించినట్టుగా, అంటే అక్కడ తెలుస్తుంది మనకు భగవంతుడు అమృత, అభవ, అలయ, అక్షయ, అవికార, అప్రతర్క్య, అనఘ, అజిత, అచల, అప్రమేయ, అమల, ఆద్య, అనాద్యంత, ఆర్తమతులమమ్ము అవతరింపు అని దాసులు, శరణాగతులు వారి వారి ఆర్తిని, తపలను పరమాత్మకు నివేదనం చేయాలి తప్ప ఇతరేతరమైనటువంటి బాహిరమైనటువంటి వైభవాలన్నీ కూడా ఉంచవని, అంతరంగంలో భక్తిని, తాత్పర్యాన్ని మాత్రమే పరమాత్మ ఆయన పరిశీలిస్తూ ఉంటాడనే భావన ఈ శ్రీకృష్ణ పారిజాతము, శ్రీకృష్ణ తులాభారము అన్నటువంటి ఐతిహ్యాల్లో ఉన్నటువంటి మహత్తర సందేశము.